శ్రీ గురుబోనమ్మ, ఈరోజు మనం ఎక్కడున్నాం అంటే విజయవాడ స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. నిన్నటి బ్లాగ్ నేను ఎండ్ చేయడం మర్చిపోయినా, యాక్చువల్ గా ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంటికి వచ్చే వరకు. అండ్ ఇప్పుడు కూడా నాకు నైట్ ఎంత 1 ఏమో అయింది, ఇంటికి వచ్చే 1 అయింది. 1 కి పడుకొని మళ్ళీ 4 కి లేచి పొద్దున్న లేచి పూజ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చేసి ఏ ట్రైన్ తీసుకుంటున్నా అంటే శాతవాహన ఎక్స్ప్రెస్ టు హైదరాబాద్. హైదరాబాద్ కి ఎప్పుడు మధ్యాహ్నం ఎప్పుడు 12:45 కి ఏదో రీచ్ అవుతుందని చెప్పిన. వచ్చేటప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ లో వచ్చిన కదా, ఆ తప్పైతే రిటర్న్ లో చేయట్లేదు. ఇప్పుడైతే ఏసీ బుక్ చేసుకున్నా, ప్రశాంతంగా బ్లాగ్ చేయొచ్చు, ప్రశాంతంగా కొంచెంసేపు పడుకోవచ్చు కూడా. అండ్ ఇప్పటికైతే ఒక ఇడ్లీ అయితే పార్సల్ తీసుకున్నా, దానిలో ఆకలి అయితే తిందామని చెప్పేసి. అండ్ ప్రెసెంట్ స్టార్ట్ అయిపోదాం. అండ్ బాయ్ బ్రో, మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే లోపలికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ అనిల్ మోటో బ్లాగ్స్, లెట్స్ గో టు హైదరాబాద్. ప్రెసెంట్ ట్రైన్ వచ్చి 6 నెంబర్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది, మొత్తం గోలగోల ఉంది. మిగతాది కిందకి ట్రైన్ దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడు. అండ్ ఈ రోజు వచ్చేసి మన శాతవాహన ఎక్స్ప్రెస్ ఏసీలో అయితే బుక్ చేసుకున్నా. ఇదైతే భోగి, నేను అనుకున్న ఎల్హెచ్బి ఉంటుంది అనుకున్నా, కానీ ఐసీఎఫ్ఏ ఉంది. మొత్తానికి అయితే సీట్ అయితే కన్ఫర్మ్ అయింది. యాక్చువల్గా కన్ఫర్మ్ అయ్యేది ఖాళీగా ఉన్నదే బుక్ చేసుకున్నా. దాన్ని ఎక్స్చేంజ్ అయినా చేసుకోవాలి, వేరే చోటైనా పెట్టుకోవాలి. అండ్ ట్రైన్ కంఫర్ట్, ట్రైన్ అయితే చాలా కంఫర్ట్, బస్ లాగా ఉండదు. అండ్ ప్రస్తుతానికి అయితే ఎల్హెచ్బి అనుకున్నా, అదొక డిసప్పాయింట్మెంట్. ఐసీఎఫ్ వచ్చింది, ఐసీఎఫ్ కొంచెం ఫాస్ట్గా ఉండే, ఎల్హెచ్బి అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఇంకా ఎల్హెచ్బిలో అయితే మామూలుగా ఏమంటారు, ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది, దీంట్లో కమాండ్ పట్లు ఉంటాయి, డగ 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 సౌండ్ కూడా మంచిగా, అది ఏం రాదులే కానీ జంపింగ్ జంపింగ్ ఉంటుంది. సరే, ఓవరాల్ గా అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, టైం అయితే చాలా పక్కన చూపెడుతుంది, ఫాస్ట్ గా రీచ్ అయ్యేటట్లు అవుతుంది. అండ్ మన స్వామికి అయితే బాయ్ చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. బాయ్ బ్రో, బాయ్. మళ్ళీ ఎప్పుడు కలుగుతాం? 2-3 డేస్, 2-3 డేస్, 1 వీక్ లోపల అయితే మళ్ళీ కలుస్తాము. నెక్స్ట్ వీడియోలో వచ్చి మీకు బిగ్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది, ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఇంకా మేము కూడా కొద్దిగా ఇంకో థర్డ్ పర్సన్ ఇంకా ఆపమంటున్నాడు, సర్ప్రైజ్. లేకపోతే రాత్రి రివీల్ అయిపోయి, ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. చేయలేదు, గెస్ట్ చేయండి అంతే. చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. బాయ్ బాయ్ స్వామి. ఈ బ్లాగ్ ఎట్లయితుందో, నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. కలుద్దాం. ఓకే, ఫైనల్లీ మన వరంగల్ అయితే క్రాస్ అవుతున్నాము, వరంగల్ స్టేషన్. ఇక్కడ వరకు అయితే 40 మినిట్స్ లేట్ అయితే వచ్చింది. నేను మ్యాక్స్ బ్లాగ్ అయితే చేయలేదు, మొత్తం పడుకున్నా అనమాట. నిద్ర వచ్చింది, ఫుడ్ బ్యాక్ చేసేసుకొని పడుకున్నా. ఒక అంకుల్ ఫోన్ మిస్ అయింది, ఆయన కూడా కొంచెం హెల్ప్ చేసిన అనమాట. అండ్ ప్రస్తుతానికి ఈ ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్ కి ఇది టోటల్ ఆపోజిట్. ఎంత ఫాస్ట్ గా వరంగల్ వస్తుంది అనుకోలేదు నేను, 10 అయింది. అంటే 40 మినిట్స్ లేట్ వచ్చినా కూడా ఇంత ఫాస్ట్ గా వస్తుంది అనమాట. నాకు తెలిసి ఇక్కడ నుంచి కాజీపేట నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో గ్యాప్ నాకు తెలిసి కవర్ చేసేస్తాడు, 40 మినిట్స్ కూడా బఫర్ టైం కూడా ఉంది. ట్రైన్ విజయవాడ నుంచి, విజయవాడ క్రాస్ అయితే డైరెక్ట్ మధిర ఆగింది. మధిర నుంచి ఖమ్మం, కేశాపురం, వరంగల్, అంతే దూర్నకల్ జంక్షన్, వరంగల్, కాజీపేట్, హైదరాబాద్. ఈజీగా ఉంది కదా. కృష్ణా ఎక్స్ప్రెస్ లో అయితే గోతులు చుక్కలు చూస్తాయి, ఆ ప్రాబ్లం అయితే దీంట్లో ఎంజాయ్ ద ట్రాక్ సౌండ్. 999 అయితే వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ రూట్ లో ఖమ్మం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఖమ్మం తర్వాత వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి పైకి ఎంత వర్క్ అయిందనేది అయితే తెలియదు. 2 అవర్స్ సైడ్ అయితే వర్క్ కంప్లీట్ అయిందని అయితే విన్నా, మన పోతే తెలుస్తుంది. Thank you.
మొత్తం 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. పడుకుంటున్నా, నిద్రపోతుందా, లేస్తున్నా, నిద్రపోతుందా, లేస్తున్నా, మా పరంది ఏసీకి దానికి హాయిగా నిద్రపోతున్నా. బ్లాక్ చేయబుద్ది అయితే లేదు నిజంగా చెప్పాలంటే. మళ్ళీ పడుకుందాం, మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే, ఫైనల్లీ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినా ఫాస్ట్గా. హాయి పడుకున్నా, ట్రైన్ వచ్చేసి 15 మినిట్స్ లేట్ అయింది అంతే, దానికన్నా ఎక్కువ ఏం అవ్వలేదు. అది కూడా సిగ్నల్ కోసం సికింద్రాబాద్ స్టేషన్ బయట నిలబడింది అనమాట. ఇప్పుడైతే సికింద్రాబాద్ 10th ప్లాట్ఫామ్కి వచ్చినా, ఇక్కడ మళ్ళీ మన ర్యాపిడో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలి. అండ్ ప్రస్తుతానికి ఇంతవరకు ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్.